తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కక్ష సాధింపుతో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎటువంటి అంటే చట్టాలను కూడా అతిక్రమించి ఆయన మీద ఏదో ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్న ఒక అభూతి ఒక నేరాన్ని సృష్టించి అవినీతి జరిగిందని సృష్టించి వాళ్ళ ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఒక అభివృద్ధికి సంక్షేమానికి ప్రజల సంక్షేమానికి ఒక బ్రాండ్. మేము మన దేశంలోనే కాదు యావత్ ప్రపంచ దేశాలన్నీ చెప్పుకుంటాయి ఆయన గురించి. ఇవాళ ఒక ఈ ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధించడమే లక్ష్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. అంటే చూసి వరం లేక జరుగుతున్న రేపు మనం చేసినవి కానీ సంక్షేమ పథకాలన్నీ కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చూసి తట్టుకోలేక వచ్చే ఎన్నికల్లో పరాజయం తప్పదు అన్న ఒక భయంతో ఒక దిగ ఈ యొక్క ఇటువంటి చర్యలకి పాల్పడటం జరుగుతుంది. అసలు మనం చూస్తే అసలు ఈ విషయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా మరి నేను 16 నెలల్లో జైల్లో ఉన్నాను. కనీసం 16 రోజులైనా చంద్రబాబును జైల్లో పెట్టాలి అనే ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క ఈ స్కామ్ని క్రియేట్ చేయడం జరిగింది. నిజంగా చూస్తే ఈ పూర్వప ఈ యొక్క కేసు విషయంలో మనం చూస్తే అసలు మొదటి నుంచి చూస్తే ఈ యొక్క ఉపాధి కల్పించాలి అందరికీ యువతకు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి యువతరం యువకులు, అటువంటి యువతరానికి ఆ నాన్నగారి నుంచి కూడా ఎన్నో ఇప్పుడు నేను హిందూపూర్ ప్రజాప్రతినిధి అక్కడ ఎన్నో విద్యా సంస్థలు అంటే ఐఐటి కానివ్వండి లేకపోతే కేంద్ర విద్యాలయ కానివ్వండి అటు మహిళా ఐఐటి మన పాలిటెక్నిక్ మహిళా పాలిటెక్నిక్ కాలేజ్ కానివ్వండి మహిళా డిగ్రీ కాలేజ్ కానివ్వండి బీసీ ఎస్సీ సంక్షేమ హాస్టల్స్ కానివ్వండి ఇలాంటివి ఎన్నో ఒక విప్లవాత్మకమైన అంటే పేదవాడికి కూడా ఈ చదువు అందుబాటులో ఉండేలా ఎన్నో విద్యా సంస్థలు తీసుకురావడం జరిగింది. అటువంటిది ఇప్పుడు ఈ యొక్క ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్నది మనం పూర్వపాలకెళ్తే 2013లో గుజరాత్లో ఇది చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. తర్వాత 2018లో ఇక్కడ ఎంఓయు సైన్ చేయడం. అంటే ఇక్కడ ఏంటని ఒకటి గుర్తించుకోవాల్సిన విషయం, సీఎం ఈజ్ ఎ పాలసీ మేకర్ ఓకే అంటాడు ఆయన అన్నప్పుడు దాన్ని స్ట్రీమ్లైన్ చేసేది కింద సెక్రటరీలు, దాంట్లో ఫైనాన్స్ సెక్రటరీ ఉంటాడు ఆయన, ప్రిన్సిపల్ సెక్రటరీ, దాంట్లో మళ్ళీ స్కిల్డ్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. అలాగా దీన్ని ప్రపోజ్ చేసేదేమో అజయ్ కలాం రెడ్డి గారు ప్రపోజ్ చేస్తే దాన్ని మనం ఈయన ప్రేమ్చంద్ రెడ్డి గారు అప్పుడు ఈ స్కిల్ లేబర్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆయన దానికి వాళ్ళతో ఎంఓయూ సంతకం చేసి తర్వాత నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో అసలు మొత్తం 2 కంపెనీలు అంటే 2 కంపెనీలు కాదు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు. 2 కంపెనీ ఏంటంటే దే ఆర్ ఇన్సెపరబుల్, అంటే ఏ వాళ్ళ ప్రోగ్రామ్ చేసినా కూడా గుజరాత్ కానివ్వండి ప్రపంచానికి ఎక్కడ చేసినా కూడా వీళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళేమో హార్డ్వేర్ అండ్ ట్రైనింగ్ వాటికి సంబంధించిన వాళ్ళు, ఏది డిజైన్ టెక్ సంస్థాన వాళ్ళు. సరే ఇది ఇలా ఉండగా వాళ్ళతో ఎంఓయూ సైన్ అయింది, అది 3281 కోట్ల రూపాయలకి. అదంతా వాళ్ళదే ఖర్చు, ఏది సిమెన్స్ కంపెనీది. మనకి ఎటువంటి సంబంధం, 90% అంటే 10% మనం వీళ్ళకి పే చేసాం,
ఎవరికి డిజైన్ కోటెక్ వాళ్ళకి అంటే వీళ్ళము సాఫ్ట్వేరు వాళ్ళేమో హార్డ్వేరు తర్వాత ట్రైనింగ్ ఇస్తారు సరే అంటే 330 కోట్లు మనం 4 ఇన్స్టాల్మెంట్స్లో వీళ్ళకి పే చేయడం జరిగింది డిజైన్ టెక్కోకి అదైన తర్వాత దాంట్లో మళ్ళీ వ్యాట్ ఉంది వ్యాట్ ఉండేది అప్పటికి ముందు తర్వాత జిఎస్టీ 2018లో జిఎస్టీ వచ్చింది జిఎస్టీ కలుపుకుంటే మనం అంతా 370 కోట్లు ఆ 370 కోట్లు మనం ఖర్చు పెట్టాం మనం అంటే మనం 10% వాళ్ళకి ఇచ్చి అండ్ రాయల్టీ కలిపి 370 కోట్లు ఎంతమందికి ఇచ్చాం తర్ఫీదు సుమారుగా 213,000 మందికి మనం ట్రైనింగ్ ఇచ్చాము తర్ఫీదు ఇచ్చాము అలాగే 72,000 మందికి ఏమో మనం ఉపాధి కల్పించాం ఈ స్కిల్డ్ లేబర్ ద్వారా మా హిందూ పనులను చేసాం మేము స్కిల్డ్ లేబర్ స్కిల్ డెవలప్మెంట్ మేళా పెట్టాం మేము సుమారుగా 1200-1300 మందికి ఉపాధి కల్పించాం అక్కడ 3-4 వేల మంది అటెండ్ అయితే అలా అర్హత ఉన్న వాళ్ళకి దాన్ని బట్టి వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ని బట్టి వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని బట్టి అట్లా తద్వారా వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఇది జరిగింది గవర్నమెంట్ కూడా అప్రిసియేషన్ లెటర్ ఇచ్చింది ఎవరికి ఈ డిజైన్ టెక్ కంపెనీకి అబ్బా చాలా బాగా చేశారు బంబాడం చేశారని ఈ గవర్నమెంట్ అదే ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ అన్న దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు మళ్ళీ ఈ కేసు ముందే ప్లాన్ చేసుకుని ఇలా చేయాలని ముందు వీళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేసింది అకౌంట్స్ ఫ్రీజ్ చేశాక వీళ్ళ డబ్బులు కూడా స్తంభింపజేసింది దాంతో హైకోర్టు వాళ్ళకి చెబాట్లు పెట్టింది ఇంతమందికి మరి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు కదా ఇస్తున్నారు మీరు అప్పుడు ఈ గవర్నమెంటు ఇస్తున్నారు మరి ఇంతవేల మందికి ఇంత ఉపాధి కల్పిస్తుంది కదా ఇది వాళ్ళు వేసిన ఒక పీరియడ్ వేశారు ఒక అంటే ఇప్పుడు ఉంది ఇప్పుడు దీన్ని చూడండి అసలు ఎప్పుడు అప్పుడు ఒకసారి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దాంట్లో ఏ పేరు లేదు దాని తర్వాత ఏమో మరి ఇది నిజంగా అవినీతి అయితే అసలు అప్పుడు మరి వీళ్ళు ఇది ఎందుకు చేయలేదని చెప్తున్నాను ఇది ఎఫ్ఐఆర్ కదా ఛార్జ్షీట్ ఎందుకు చేయలేదు ఛార్జ్షీట్ ఎందుకు చేయలేదు దాని తర్వాత స్తంభింపజేశారు మధ్యలో ఒక హైకోర్టు చిపాట్లు పెట్టింది వీళ్ళకి ఇంతమందికి ఇస్తున్నారు తర్ఫీదు ఇది అన్యాయమైన నిధులు కావు ఇవి అని హైకోర్టు వాళ్ళకి అక్షతలు పట్టించడం జరిగింది వేయడం జరిగింది వాళ్ళకి వీళ్ళకి వేరే పని పడడం లేదు ఎట్లా ఏం చేయాలి అభివృద్ధి అన్నది నేను ఎప్పుడో చాలాసార్లు చెప్పడం జరిగింది వీళ్ళకి అభివృద్ధి అంటే ఓవరాల్ లేరు వీళ్ళు మనుషులు పైకి రావడం అంటే అసలు మనుషులు అంటే నేను ఎలర్జీ అని చెప్పాను ఇంతకుముందు ఏదో పైపు పైన ఏదో ముచ్చిమూతి ముదరష్టగా మూతేసుకుని ఏదో మీకు ఏదో ఇది సరిపోదా అన్నట్టు ఏదో తిన్న వేళ్ళకి అంటుకున్న ఎంగిలి మెతుకులు వేసినట్టు వేసి ఏదో 10 రూపాయలు వేసి 100 రూపాయలు నొక్కే చూస్తున్నాం మన ధరలన్నీ ఎలా పెంచారు డీజిల్ కానివ్వండి పెట్రోల్ కానివ్వండి ఇంటి ట్యాక్స్ అని ఆ ట్యాక్స్ అని చెత్త ట్యాక్స్ అని చెత్త చెట్ట ట్యాక్స్ అని వేసి ఇంకా ముందు చాలా వేస్తారు గుర్తుపెట్టుకోండి మీరందరూ ప్రజలు ఒక ఛాన్స్ అని సరే ఇప్పుడు ఈ విషయంలో 230,000 మందికి ఉద్యోగాలు భర్తీ చేస్తాం ఖాళీగా ఉన్నాయని జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి ఇప్పటిదాకా ఒక్కడికైనా ఉద్యోగం ఇచ్చాడా ఊరికే మాట్లాడటం అవతల వాళ్ళు ఏంటంటే తిట్టడం తప్పితే ఆనాడు మరి అసెంబ్లీలో అడిగిన ప్రశ్నకి గౌతమ్ రెడ్డి గారు అప్పుడు మినిస్టరు అతను కూడా సమాధానం చెప్పాడు ఏమని 16,00,000 కోట్ల రూపాయలు తో సంస్థలు తేవడం దాంతో 5,16,17,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు అని అడిగిన ప్రశ్నకి అతనే సమాధానం చెప్పాడు నా దగ్గరే ఒకసారి నాకు ఫోన్ వచ్చింది నేను ఎమ్మెల్యే హిందూపూర్ కాబట్టి వాళ్ళ పిఓ ఒకసారి ఫోన్ చేసి ఏమండి ఇక్కడ ఏదో మేము ఇండస్ట్రీ పార్క్ ఏదో పెట్టబోతున్నాం పెట్టాలనుకుంటున్నాం మీరు రండి అని ఎందుకే జరిగిన పని ఎందుకు రావాలి నేనన్న ఇవాటికి కూడా అభివృద్ధి మా హిందూపూర్ ఉందంటే వీళ్ళు ఒక గొయ్యి కూడా మడితో పూడ్చిన పాపానికి పోయారా ఇవాళ నేను కలిపి పల్లి అని ఒక పంచాయతీ ఉంది అక్కడ లేపాక్షిలో వాళ్ళకి మాట ఇచ్చా మాది మాట ఇస్తే మాట పార్టీకి ఒకసారి మాట ఇస్తే మాట తప్పని పార్టీ అది మాకు ఎన్టీ రామారావు గారు వారసత్వంగా ఇచ్చింది
పార్టీ పార్టీకి అంటే ప్రజలకు జవాబుదారీ అయిన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉంటే ఇవాళ మేము రోడ్డు కూడా వేయించాం గలిపల్లికి ఏదో మా రాజ్యసభ మెంబర్స్ కనకమేడల రవీంద్ర కుమార్ గారిని అడిగి ఒక 35 లక్షలతో వేయించాం అది అంకిత భావం ఉండాలి సేవ చేద్దామండి సేవ అంటే ఊరికి అధికారంలోకి వచ్చేసి ఒక ఛాన్స్ ఇవ్వండి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అది ఇప్పటిదాకా ఇచ్చిన 3 సంవత్సరాలు కాలయాపన చేశారు 3 రాజధానులని ఆ తర్వాత ఏది పరిపాలన చేతకాక దాని తర్వాత ఇదిగో నవరత్నాలని మొత్తం అన్ని అప్పు చేశారు ఎంత 80,000 కోట్ల రూపాయలు 9 లక్షల కోట్లు సార్ సరే ఇప్పుడు అవన్నీ అప్పు ఎవరు తీరుస్తారు వీళ్ళు అధికారంలోకి తీసుకొస్తే ఎవరు 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 తీరుస్తారు మీ మీదే పడుతుంది భారం ఏదో ట్యాక్స్ రూపంగానో ఇంకా వివిధ రకాలుగా మీ మీద భారం మోపి ఇక టిట్కోయిళ్ళు ఉన్నాయి ఇదిగో ఒక క్యాలెండర్ రిలీజ్ చేశారు ఈ నెలలో ఈ జిల్లాల్లో మేము టిట్కోయిళ్ళు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ పాపం ఎక్కడి నుంచో బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకుని అది వాళ్ళు పాపం వాళ్ళ భూమిని అమ్ముకునో వాళ్ళు బుక్ చేసుకున్నారు ఇప్పటిదాకా లేదు ఒక టిట్కోయిళ్ళు ఒక్కడికి ఇచ్చిన దాఖలా లేదు సో ఇదంతా ఒక రాజకీయ ఒక వ్యూహాత్మకంగా వ్యూహం లేదు ఏమి లేదు ఫైనల్గా కడిగిన ముచ్చల్లో బయటపడతాడు ఆయన ఆయన ఎన్నో తెలుగుదేశం పార్టీ ఎన్నో చూసిన ఇలాంటి నాన్నగారు ఉన్నప్పుడు తగ్గించి కూడా అప్పుడు 84లో అప్పుడు అన్నగారు రామారావుని భర్తలు చేసినప్పుడు అయితేనేమి తర్వాత ఎన్నెన్నో ఇటువంటి చూసాం ఎవరికి భయపడేది లేదు ఒకటే ఎన్ని వాళ్ళు కేసులు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు ఇది న్యాయ పోరాటం చేస్తాం అలాగే ప్రజల పక్షంలో మేము పోరాడతాం రాష్ట్ర అభివృద్ధి కోసం యువత యొక్క అభివృద్ధి కోసం మనకున్న శక్తి యువత జనాభా పరంగా చూసుకుంటే వాళ్ళని స్ట్రీమ్లైన్ చేయాలి అలా కాకుండా వాళ్ళేమో బానిసలుగా చేసేసి ఉన్న సంస్థలు కూడా విధ్వంసం చేసి వాళ్ళకు ఉద్యోగాలు రాకుండా చేసి గంజాయికి బానిసలు చేసి వాళ్ళ నిరుత్సాహం నిస్పృహతో ఏమి దిక్కుతోచక ఏంటి మేము తల్లిదండ్రులకు భారం అయిపోయాం ఈ సమాజానికి భారం అయిపోయాం ఏం చేయాలి ప్రపంచం ముందుకెళ్ళిపోతుంది ఒకప్పుడు ఇది ఉందా ఉండిందా ప్రపంచ దేశాలతో పోటీ పడింది పోటీ ఏంటి మనమే అగ్రస్థానంలో ఉన్నాం అమెరికాలో ఎక్కడికి వెళ్ళి చూస్తే ఏ దేశంకి వెళ్ళి చూస్తున్నా ఆస్ట్రేలియా కానివ్వండి ఎక్కడికి ఇంగ్లాండ్ కానివ్వండి ఎక్కడికి వెళ్ళి చూస్తేనా యూరప్ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని రంగాల్లో మన వాళ్ళు ముందంజలో ఉన్నారు ఇవాళ దురదృష్టవశాత్తు ఏది పాప వాళ్ళకు ఉంది దాన్ని మనం తర్ఫీదు చేసి వాళ్ళకి సరైన విద్యని పరికరాలని మనం ఉన్నాం మనం ఏమే మా హిందూపుల్లో మేము కంప్యూటర్లు అన్నీ పంచిపెడుతూ ఉన్నాం మేము ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉండి ఆసుపత్రి ఉంది మాది ప్రభుత్వ ఆసుపత్రి బ్రహ్మాండంగా దాన్ని కార్పొరేట్ ఆసుపత్రి స్థాయికి తీసుకెళ్ళాం దాన్ని ఎంసీఏ పెట్టాం ఎంసీహెచ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ పెట్టాం అక్కడ 23 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా 12 డయాలసిస్ యూనిట్లు పెట్టాం ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క టీవీ కూడా పెట్టాం ఎందుకంటే ఒక 4 గంటలు 5 గంటలు ప్రక్రియ అది ఆడికి పిచ్చెక్కి పోతుంది క్లాస్ట్రోఫోబియా అదే గదిలో అక్కడే పడి ఉండి ఆడికి ప్రతి వాళ్ళకి ఒక టీవీ కూడా సదుపాయం కలగజేసాం ఇవాళ మొన్న వెళ్ళా ఆసుపత్రికి అది పశువులు కొట్టాలో ఉంది కుక్కలు పందులు తిరుగుతున్నాయి అక్కడ లోపల కన్సర్న్ మినిస్టర్ని కూడా అడిగా ఒకసారి మా వెటర్నిటీ హాస్పిటల్కి రండి అని వెటర్నిటీ ఏంటి ప్రభుత్వ ఆసుపత్రి కదా అండి వస్తే తిరుగుతుంది ప్రభుత్వ ఆసుపత్రి వెటర్నిటీ ఆసుపత్రి ఇప్పుడు ఒకసారి చూడండి వెళ్ళి అని అలా ఉంది ఇవాళ ఒకప్పుడు రామారావు వల్ల తెలుగువారి ఉనికి ప్రపంచానికి తెలిస్తే ఇవాళ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా తెలుగువాడికి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలిగజేస్తే ఇవాళ అసలు మన ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ పటంలోనే లేని లేదు అసలు ఆ పరిస్థితి వచ్చిందని చెప్పను నేను లేదు ఇవాళ ప్రపంచ పటంలో అందరు నవ్వుకునే పరిస్థితిలో అందరు అవహేళనలు చేసే పరిస్థితిలో ఉన్నాం ఉంది మన రాష్ట్రం మనం ఉన్నాం ఇవాళ ఇవాళ ఒక రకంగా అందరు గమనించాలి ఒక ఆనాడు ఆత్మాభిమానం తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆ రోజు పోరాడి మనం ఆ రోజు నాన్నగారు వచ్చారు పార్టీని స్థాపించారు అలాగే అందరికీ అభివృద్ధి విషయంలో అయితేనేమి సంస్కరణల విషయంలో అయితేనేమి పథకాల విషయంలో అయితేనేమి
ఒక ప్రపంచంలోనే ఎక్కడ జరిగినటువంటి సంస్కరణలు పథకాలన్నీ తీసుకురావడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు హయాంలో మరి రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు సైబరాబాద్ అయితేనేమి, సిటీ అయితేనేమి, లేకపోతే హైటెక్స్ అయితేనేమి, లేకపోతే జినోమ్ వ్యాలీ అయితేనేమి, ఇవాళ ఒక మతకాలానికి ఇదైన హైదరాబాద్లో ఒక వ్యాక్సిన్ని మనం తయారు చేసే స్థాయికి తీసుకెళ్ళారు. అలా ఎన్నో ఎన్నెన్నో చేసాం మనం. ఇవాళ అసలు ఎక్కడికి పోతున్నాం మనం? సో ప్రజలు గమనించాలి మీరు, ఎందుకంటే స్వాతంత్ర సమరం మనం చూడలా. రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ పెట్టాకే మనం ఒక ఉద్యమం చూసాం, అంతకుముందు ఏం చూడలే. ఈ ఆంధ్ర తెలంగాణ ఈ చూసాం, చాలామంది చూస్తుండే యువతకి ఏం తెలుసు, వాళ్ళు ఏం చూస్తుంటారు. కానీ చరిత్ర ఉంది మనకు, ఒక చరిత్ర దానికి ముందు ఉంది ఒక చరిత్ర, అది పౌరాణికంగా కావచ్చు లేకపోతే జానపదంగా కావచ్చు, చారిత్రాత్మకంగా కావచ్చు. ఆ తర్వాత మనం చూసింది ఎన్టీ రామారావు పార్టీ స్థాపించిన తర్వాత ఎవరు, మనమే కాదు యావత్ దేశం చూసింది. ఆ తర్వాత 89లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండడం ఏంటి, అన్ని పార్టీలు ఐక్యం చేయడం ఏంటి, ఐక్యం పార్టీని అంటే ఐక్యం చేయడం అంటే దేశాన్ని ఐక్యం చేయడం అన్నమాట. సినిమాలో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక ప్రాంతానికి ఏదైనా విపత్కర ప్రకృతి విల తాండం వచ్చిన ప్రకోపించిన అటువంటప్పుడు మిగతా జిల్లాలన్నీ అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసేవారు ఆయన. అలా దేశాన్నంతా ఒకటిగా ఒక తాటి మీద తీసుకొచ్చిన మహానుభావుడు తారక రామారావు. ఇవాళ ఆలోచించండి, ఇదేదో ఒకరికి భయపడవు, మనకి మన దేశం ఇచ్చిన హక్కు, ప్రజాస్వామ్యం మన విధానం ఇచ్చిన హక్కు, మన హక్కుల కోసం మనం పోరాడి తీరాలి. అంతేగాని ఇష్టం వచ్చేటి పిచ్చి కుక్కలు మురుగుతూ ఏవో చెప్తుంటే భయపడి వాటికి ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఇక మన రాష్ట్రం, ఇక నేను చెప్పాను అసలే ఇక ప్రపంచ పట్టడం లేకుండా పోయిందని. ఇక మన ముఖ్యమంత్రి ఆయనకి గురించి చెప్పాలి, లక్షల కోట్ల పక్షక అవినీతి అర్భక పక్షపాతక రూపక లక్షల కోట్ల పక్షక ముఖ్య తంత్రి మహామూర్ఖ ముత్తి మూచి ముద్రష్టగా, అలాగే అదేంటి మన జగమెరిగిన జగన్ నాటక, ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక, రాష్ట్రానికి రావణ పాలక, ధన జన ధన మాన చోరక మన ముఖ్యమంత్రి అదే. అంతే తప్పితే ఇక అంతకంటే ఇక ప్రతి పరాకాష్ట, ఇంతకంటే ఆయన గురించి ఇక లేదు. అభివర్ణించడం ఆయనలో ఉన్న అభివృద్ధి లక్షణాలు కానీ, సో ఇది ఇప్పుడు చేసేది. ఎంత అభివృద్ధి, 24 గంటలు వారానికి కనీసం ఎవరికైనా ఒక రెండు రోజులు సెలవు ఉంటుంది. ఈ నది కూడా లేకుండా పార్టీని ఇటు రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దాన్ని తెలంగాణ ఏదైతే లోటు బడ్జెట్ ఉందో అది దాని ఉండి తెలంగాణకు ధీటుగా ఆయన తీసుకెళ్తే ఇవాళ మనం ఎక్కడ అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నామో గోచరమయంగా ఉంది. జనం అంతా కన్ఫ్యూషన్లో ఉన్నారు, అస్తవ్యస్తంగా ఉంది, ఏం జరుగుతుంది ఇక్కడ అసలు. నేను దానికి తోడు భయపడడం ఏంటి, ఒక్కొక్కడు ఒక్కొక్క సైడ్ కూడా వాళ్ళు తిరగబడాల్సిన సమయ ఆసన్నమైంది. దీనికి మళ్ళీ మనం చేసిన తప్పు ఇది, ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని. అప్పుడు ఎట్లా ఉంటుంది, గారద బొమ్మను కేళ కస్తూరి తెలకమ్ము, మరకటమ్మను కేల మలయ జంబు, శారదులమ్మల కేల శుష్కర భూబంబు, సోకరమ్మను కేల సూతఫలము, గుడ్లగోపకేళ కుండలములు, మహిషానికేళ నిర్మలమైన వస్త్రములు, భగసంతతి కేల పంజరము, మన రాష్ట్రానికి వేళ ఈ సీఎం జగన్. అది అందరూ ఆలోచన కాదు, ఏంటి ఆలోచించమని అడిగేది. ఇది మీ బాధ్యత, మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత. మరో తరాన్ని, మరో ఒక తరం కాదు, ఇవాళ రాష్ట్రం కుంటిపడిపోయింది. ఇవాళ ఈ 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి, పోలవరం ఊసలేదు, అసలు ఎక్కడ రాజధాని లేని దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇవాళ అసలు ట్యాక్సులు
ప్రతి దాని మీద ట్యాక్స్, రేట్లు పెంచేయడం, డీజిల్ పెట్రోల్ ఇంటి ట్యాక్స్ చెత్త ట్యాక్స్ రేపు ఇంకే ఎన్నెన్ని మనం ఏదేవడో విద్యుత్ శాఖ మీద కేసేసాడంట ఏమయ్యా ఊరికే దీనికి రేపు గాలి మీద కూడా మీరు పీల్చి వదిలితే గాలి మీద కూడా వస్తాడు ట్యాక్సు ఎవడో విద్యుత్ శాఖ మీద కేసేసాడంట రాత్రి ఫ్యాన్లు గాలి ఆపేసి మాకు ఊపిరి రాకుండా చేసి మా ప్రాణవాయువులను ఆపేసి హత్య ప్రయత్నం చేస్తుంది విద్యుత్ శాఖ అనేసి అంట అట్ట ఉంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి. రేపు మళ్ళీ ఎన్నుకున్నారా? ఎన్నుకోరు, చాలు అనుభవించింది. ఈ గాలి మీద కూడా ట్యాక్స్ వేస్తారు, గాలి కబుర్లు బాగా చెప్తారు రేపు వచ్చి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు టాపిక్ ఇది జరుగుతుంది, ఈ నెల ఎదుర్కోవాలి తెలియక ఈ యొక్క ఎటువంటి ఆధారాలు లేని ఈ కేసు పెట్టి ఇంకెన్నో పెడతారు కేసులు, చాలా పెడతారు, ప్రిపేర్ అవుతున్నారు కూడా పెట్టడానికి. ఏంటి ఎటువంటి ఆధారాలు లేని అసలు చట్టాలను కూడా అతిక్రమించి ఎలాగైనా చెప్పాక ఒక 10 నెలల్లో ఉన్నాను. ఒక ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది ఇది. సరే ఏ ప్రభుత్వం కాదు, ఇది ఎన్ని ఉన్నాయి ఇతని మీద కేసులు, 30 కేసులు ఉన్నాయి, ఓ 10 ED కేసులు ఉన్నాయి, ఓ 20 వేరే కేసులు ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి 10 ఏళ్ళ నుంచి విచారణ. ఇక బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఇవాళ విదేశాలకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు ఎవడు తెలియదు. బుద్ధులు వస్తే ఇంకో 10 రోజులు పడుతుంది హ్యాంగ్ ఓవర్ బయటపడడానికి. ఇప్పుడు అదేగా ఆ పరిస్థితిలో ఉంటాడు కదా బయట. ఇందాక చెప్పాక అభివర్ణించాగా అద్భుతంగా. మురిగే కుక్కలు మురుగుతాయి, వాటి పట్టించుకోను, అతిక్రమిస్తే మాత్రం ఎవరిని వదిలే పని లేదు. అది కూడా చెప్తున్నాను ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్తే కాదు ప్రజలు, ప్రతి ఒక్క పౌరుడు కూడా మీ హక్కుల్ని మీరు ఏదో ఓటు అని చెప్పను. ఏదో ఎలక్షన్ వస్తుందిరే ఎలక్షన్ అప్పుడు చూద్దాం కాదు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఉద్యమించవలసిన అవసరం ఉంది. ఆనాడు ఎలాగైతే 84 రామారావు గారు అన్నగారిని బర్తరఫ్ చేస్తే ఎలా అందరూ బయటకు వచ్చారో అలా చాలామంది పాపం ఇప్పటికీ 13 మంది, కొంతమంది గుండె పడుతో, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళందరికీ మీ మీడియా తరఫున నేను తొందరలోనే వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలన్నీ పరామర్శించడానికి బయలుదేరుతాను. వాళ్ళందరూ ఆత్మలు శాంతించాలని, వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అందరూ కూడా నా ప్రకట సానుభూతి తెలియజేసుకుంటున్నాను. అలాగే మిత్ర ప్రతిపక్ష పార్టీ నా పార్టీలు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మన రాష్ట్రంలో అలాగే జాతీయ నాయకులందరూ కూడా వాళ్ళు జరుగుతుంది ఇక్కడ అన్యాయం అంటున్నా అందరూ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి అందరూ కూడా ఏకమై ఇక కదలాల్సిన సమయం ఇది. ఇది దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ఎవరికి భయపడక్కర్లేదు, ఎవరికి భయపడే పని లేదు. నేను వస్తున్నాను, ముందుంటాను, ఎవరు భయపడాల్సిన పని లేదు. ఇక్కడి నుంచి మనం ఏంటో మన తెలుగువాడి సత్తా ఏంటో మనం చూపిద్దాం, మన తెలుగువాడి పౌరుషం ఏంటో మనం చూపిద్దాం.